తెలివిగల కొంగ. ఒక చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మన కొన్ని కొంగలు తమ గూళ్ళు కట్టుకుని నివసించేవి. రోజంతా ఆ చెరువులో ఈదులాడి రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి గూళ్ళకి చేరేవి. ఒకరోజు ఒక ముసలి కొంగ చెట్టుపైకి ఎగబాకుతున్న కొన్ని లతల్ని చూసి వెంటనే మిగతా కొంగలన్నింటినీ పిలిచి ఇలా అంది. కొంగలారా, మనమంతా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. పెద్ద ప్రమాదమా? ఏమిటది? మీరు ఈ చెట్టుపైకి ఎగబాకుతున్న లతల్ని చూశారుగా, వీటిని ఇప్పుడే తుంచి పడేయకపోతే ఏదో ఒక రోజు మనమంతా చావాల్సి వస్తుంది. చిన్న తీగ మొక్కలు మనకేం హాని తలపెడతాయి? ఈ రోజు ఇవి చిన్నవిగానే ఉన్నాయి, కొన్ని రోజుల తర్వాత బలంగా దృఢంగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని మనం వేళ్లతో సహా పెకిలించవచ్చు. ఇవి దృఢంగా ఉన్నప్పుడు మనం వీటిని పెకిలించలేము. ఈ లతల సహాయంతో ఎవరైనా వేటగాడు మన చెట్టుపైకి ఎక్కగలడు. దీన్ని మనం తర్వాత చూద్దాంలే. అంత ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు ఇందులో. కొంతకాలం గడిచింది. లతలు ఇప్పుడు పూర్తిగా చెట్టు మీదకి ఎగబాకాయి, దృఢంగా కూడా తయారయ్యాయి. ముసలి కొంగ చేసిన హెచ్చరిక ఇప్పటికే ఆ కొంగలన్నీ మర్చిపోయాయి కూడాను. ఒకరోజు ఒక వేటగాడు ఆ చెట్టు పక్కగా పోతున్నాడు. కొంగలన్నీ చెట్టుపైన విశ్రాంతి తీసుకోవడం అతను చూశాడు. అబ్బో, ఎంత పెద్ద కొంగల గుంపు ఉంది ఇక్కడ. వేటగాడు అన్ని కొంగలు తమ ఆహారం కోసం వెళ్లే వరకు నిరీక్షించాడు. అవి అటు వెళ్లగానే తన వల తీసుకుని లతల సహాయంతో పైకెక్కాడు. చెట్టుపైన వలపరిచి కొంగలతన్ని చూసేలోపుగా త్వర త్వరగా చెట్టు దిగిపోయాడు. కొంగలు తిరిగి రాత్రి చెట్టు చెంతకు చేరేటప్పుడు అవి వలని గమనించలేదు. చెట్టుపై వాలగానే వాటికి తాము వలలో చిక్కుకున్నట్టు అర్థమైంది. కొంగలన్నీ భయంతో అరవసాగాయి. ఇప్పుడు మనకేది దారి? వేటగాడు మనల్ని బంధించాడు, ఇక మనకి చావు తప్పదు. అరవకండి, నేను మిమ్మల్ని ముందే హెచ్చరించాను. లతలు చిన్నగా ఉన్నప్పుడే మీరు వాటిని తొలగించాల్సింది. నాకు తెలుసు ఒకరోజు మనం ఇలాంటి ఇబ్బందుల్లో పడతామని. అందుకే ముందే నేను ఈ అపాయం నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించాను. నీవు చెప్పిన సలహా పాటించలేదు, మమ్మల్ని క్షమించు. ఇప్పుడు మీరేం చెబితే అదే చేస్తాం. సరే అయితే, వేటగాడు వచ్చినప్పుడు మీరంతా కొద్దిసేపు ఊపిరి పీల్చడం ఆపి చచ్చిపడున్నట్లు నాటకం ఆడాలి. ఎంత మంచి ఉపాయం ఇది. అలాగే చేద్దాం. వేటగాడి కోసం నిరీక్షిద్దాం. మరుసటి రోజు వేటగాడు వచ్చి తన వలలో చిక్కుకున్న కొంగల్ని చూసి చాలా సంతోషించాడు. అమ్మయ్యా, అన్ని కొంగలు చచ్చిపడి ఉన్నాయి, ఇది ఇంకా మంచిది. నా పని చాలా సులువవుతుంది. వీటన్నిటినీ గోని సంచిలో వేసుకుని బజారుకు తీసుకుపోయి అమ్ముతాను. వేటగాడు ఒక్కొక్క కొంగని వల నుంచి తీసి నేలపై పడేస్తూ పోయాడు. కొంగలన్నీ నేల మీద అలాగే పడున్నాయి. చివరి కొంగని వేటగాడు నేలపై విసరగానే ముసలి కొంగ సైగతో అవన్నీ రెక్కలు విచ్చుకుని అత్యంత వేగంగా ఎగిరిపోయాయి. మనకంటే పెద్దవారు అనుభవంతో చెప్పే మాటల్ని మనం పాటించాలి అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి.